ఈరోజు వాళ్ళ మాట నమ్మి కత్తని ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పాల్పడి బ్యాంక్ రుణాలు కూడా లాంటి పరిస్థితి. ఇదే విధంగా ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో కష్టపడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఈ వేదిక సందర్భంగా నేను ఒకటే ఒకటి అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చారు, ప్రజలందరినీ కోరాడు కాకినాడ ఆనందవర్తి గ్రౌండ్ లో మీరందరూ కూడా ఓట్ వేయండి. ప్రతిగా నేను ప్రజల ముందుకు వచ్చాను, సంవత్సరం ఏంటి పవన్ కళ్యాణ్ చెప్పి స్వయంగా కాకినాడ ఆనందవర్తి గ్రౌండ్ లో విండి పెట్టడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయావు నువ్వు, ఎక్కడ ఉన్నావు, జరుగుతున్న అవినీతిని ఎందుకు ప్రశ్నించండి, వచ్చావు ఓటేయమని అడిగావు, నిన్ను నమ్మారు ప్రజలు, ఓట్లు వేస్తాను. ప్రజాదరపు నిలబడి పాడవలసింది నువ్వు, అలా ఏ సినిమాలో కూర్చుని ఒకరి రంగు పాముకుని సినిమాలో యాక్ట్ చేస్తున్నావు, కానీ ప్రజల ముందుని ప్రజల గురించి కానీ నువ్వు ప్రశ్నించే పరిస్థితి లేదు ఈరోజు. కనుక దయచేసి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజలను మోసం చేశారో పవన్ కళ్యాణ్ కూడా అలాగే ప్రజలను మోసం చేసి తిరుగుతున్నారు. చెప్పడం జరిగింది ఫోన్ ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ అని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసులు అయితే పెట్టారో అవన్నీ కావాలని పెట్టిన కేసులు, తప్పుడు కేసులు. ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికాడు, అతను చెప్పుకున్నాడు అన్న ఆచార్య నేనే అని ఎలక్షన్ చెప్పుకున్నాడు, ఎన్టీ రామారావు పట్టించాడు దౌర్భాగ్యం. తర్వాత ఏ విధంగా నువ్వు ప్రతిరాకుని అధికారంలోకి వచ్చావా, అన్ని కూడా గుడ్డిదారులు వచ్చి అధికారంలో నువ్వు వచ్చి ఈరోజు నువ్వు సత్యాల చంద్రులకు నువ్వు నీతులు పడడం చంద్రబాబు నాయుడు పగదని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ తప్పకుండా త్వరలోనే ఏదైతే ఈ కేసు చంద్రబాబు ఉన్నాయో అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు దొరికాడు, రెండు మూడు రోజుల ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా వస్తుంది, ఆ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలని మన ఈ వేదిక ద్వారా బీజేపీ ప్రజలు